ఆలగడ్డ నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయకర్తగా మైలేరి మల్లయ్య నియామకం. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతానికి అనేక సమస్యల మీద పోరాటం చేసిన నాకు నా మీద నమ్మకంతో ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయ బాధ్యతలు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ చైర్మన్ శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన టీడీపీ సమన్వయకర్త శ్రీ చింత సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి పదవిని బాధ్యతగా తీసుకుని 2014 నుంచి జెండా మూసిన ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పోయి అలాగే కొత్తగా చేరినటువంటి ఎరిగెల రాంపుల్లారెడ్డి గారితో కూడా కలిసి రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బలోపేతానికి నా ఆఖరి శ్వాస వరకు పనిచేస్తారని తెలియజేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పార్టీ పెద్దలు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎవరికి టికెట్ ఇచ్చినా ఉమ్మడిగా పోరాటం చేసి వైసీపీ పార్టీని గెలవకుండా బాధ్యత రెండు పార్టీల కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పసుల నరేందర్ యాదవ్, రాచం శెట్టి, వెంకట సుబ్బయ్య, సురేష్, కేశవ తదితరులు పాల్గొన్నారు. మీ మైలేరి మల్లయ్యని మాట్లాడుతున్నాను. జనసేన పార్టీ 2014 మార్చి 14వ తారీఖున ఆవిర్భావం నుంచి నేటి వరకు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను 2014 నుంచి నేటి వరకు 10 సంవత్సరాలు నీతి నిజాయితీ నిబద్ధతగా ఏ రోజు పార్టీని ఆలగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేస్తూ ఉన్నందుకు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడికి ఒక రైతు కుటుంబ బిడ్డకు ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నీకు పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే పిఏసీ సభ్యులు శ్రీ నాదెల మనోహర్ గారికి, అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన టీడీపీ సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీ చింత సురేష్ బాబు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే 2014 నుంచి నిస్వార్థంగా నిజాయితీగా నాతోటి ప్రయాణించి ఆలగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ అభివృద్ధికి తోడ్పాటు పడిన ప్రతి ఒక్క జనసైనికునికి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ పదవిని బాధ్యతను పదవిగా భావించకుండా ఒక బాధ్యతగా తీసుకొని నేను త్రికరణ శుద్ధిగా ఏదైతే జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి కార్యాచరణకు నా వంతు సహాయ సహకారాలు అందించి రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి నా ఆఖరి తుది శ్వాస వరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను జనసేన పార్టీకి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి పార్టీని మన ఇరిగల రాంపుల్లారెడ్డి గారి గారితో కలిసి వారి అభిమానులు ఆళ్లగడ్డ నియోజకవర్గ కార్యకర్తలు అందరం కలిసి రాబోయే రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో బలోపేతం చేసి 2024లో పార్టీని ఎన్నికలు సమాయత్తం చేయడానికి నా వంతు త్రికరణ శుద్ధిగా నేను పనిచేస్తానని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెద్దలకు నేను అందరికి తెలియజేస్తున్నాను. ఏదైతే నా మీద పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతలను
నేను నిజాయితీగా నిబద్ధతగా రాబోయే రోజుల్లో పార్టీని జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని పోయి పార్టీ బలోపేతం కోసం నా వంతి సాయశక్తుల కృషిగా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను, దెబ్బలు తిన్నాను. అన్ని తట్టుకొని ఈరోజు జనసేన పార్టీ నా వంతు కష్టపడి ఎంత కష్టపడ్డానో, నా తోటి జనసైనికులు ఎంత కష్టపడ్డారో, మా కష్టాన్ని మేము ఏదైతే సమస్యల మీద పోరాడామో వాటిని కూడా ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళడానికి మాకు సహకరించినటువంటి ఆళ్ళగడ్డ నియోజకవర్గం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై హింద్, జై హింద్.